Hi guys, this is Ramna. Welcome back to my channel. Best mobiles under 12,000 rupees. ప్రస్తుతానికి ఉన్న మార్కెట్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నేను చెప్పే మొబైల్స్ బెస్ట్ మొబైల్స్ అవుతాయి. మీ దగ్గర ఎగ్జాక్ట్గా 10 నుంచి 12,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక అమౌంట్ ఉంది, ఒక మంచి మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నాను అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఒక టాప్ 5 మొబైల్స్ మీకు నేను రికమెండ్ చేస్తానన్నమాట. నేను ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా సరే, ఎవరికైనా రికమెండ్ చేయాలి అనుకున్నా, ఒకవేళ నేను కొనాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్స్ మాత్రం నేను రికమెండ్ చేస్తాను, కొంటానన్నమాట. అవేంటే క్లారిటీగా మీతో 1 బై 1 చెప్పుకొని వస్తాను. స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన రమణ టెక్ లైఫ్ని. లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి, టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, సో ఏదో ఒక సోషల్ మీడియా మీకు పోస్ట్ చేస్తే కనుక నాకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ప్లీజ్ రిక్వెస్ట్ షేర్ చేయండి. సో టాపిక్లకు వస్తే, రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ లావా బ్లేజ్ 2 5G. లావా బ్లేజ్ 1 చాలా పాపులర్ అయింది, చాలామంది కొన్నారు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఈసారి మనకి దాని సక్సెస్ అయిన మొబైల్ లావా బ్లేజ్ 2 5G. ఇది కూడా మంచి ప్రైస్ సెగ్మెంట్ తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్గా మీ దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. సో మెయిన్ మనకి అట్రాక్ట్ అనిపించేది డిజైన్. బ్యాక్స్ మనకి రౌండ్ సర్కిల్లో మనకి కెమెరా బంప్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఫ్రంట్ పంచర్ డిస్ప్లేతో వస్తుంది, 6.58 Hz డిస్ప్లేతో వస్తుంది, 90 GB వస్తుంది. దీంట్లో ప్రాసెసర్ మీటిక్ ప్రాసెసర్, 6020 ప్రాసెసర్, 7 nm ప్రాసెసర్, 4 GB ర్యామ్తో వస్తుంది, 100 GB స్టోరేజ్తో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి. అండ్ 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 MP, బ్యాక్ నుంచి 2K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. సో ఒక బడ్జెట్లో ఒక ఫ్రెండ్లీ మొబైల్ కావాలి 5G అనుకుంటే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబుల్గా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హాట్ 30 5G. రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్స్లో ఇన్ఫినిక్స్ గ్రోత్ అనేది చాలా బాగా పెరిగింది, గ్రాఫ్ కూడా చాలా బాగా పెరిగింది. 10,000 నుంచి 25,000లో ఇన్ఫినిక్స్కి మంచి మార్కెట్ ఉందన్నమాట, చాలామంది కొంటున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీకు 12,000లో ఒక మంచి మొబైల్ కావాలి ఇన్ఫినిక్స్ నుంచి అనుకుంటే ఇన్ఫినిక్స్ హాట్ 30 5G అనే మొబైల్ రీసెంట్గా లాంచ్ చేశారు. డిజైన్ క్వాలిటీ మాత్రం చాలా యూనిక్గా అనిపిస్తుంది, చాలా బాగుంది ఇది వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి ఇది మేటిక్ ప్రాసెసర్, 6020 ప్రాసెసర్, 5G ప్రాసెసర్, 4G ర్యామ్తో వస్తుంది, 100 GB స్టోరేజ్తో వస్తుంది. స్లాట్ మనకి ప్రొవైడ్ చేశారు. సో సింగిల్ సిమ్ కార్డ్, డ్యూల్ సిమ్ వేసుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానెల్తో వస్తుంది, 120 Hz వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడితే బ్యాక్స్ 2 కెమెరాలు ఉన్నాయి, 50 MP అప్రెషన్ అమౌంట్ 8తో వస్తుంది, 2 MP డెప్త్, సెల్ఫీ 8 MP. సో 3 కెమెరాల పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటుంది. బ్యాక్ నుంచి 2K రికార్డింగ్ చేయొచ్చు, ఫ్రంట్ నుంచి 1080p 30 fps రికార్డ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 8 W ప్రొవైడ్ చేశారు, టైప్స్తో వస్తుంది అనమాట, రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఈ మొబైల్లో ప్రొవైడ్ చేశారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం చాలా మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి, అసలు మిస్ అవ్వద్దు ఇది అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్రాండ్, శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M14 కానీ F14 కానీ, ఎం సిరీస్ మనకి శాంసంగ్ అమెజాన్లో మనకి ప్రొవైడ్ చేశారు, ఎఫ్ సిరీస్ మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుందన్నమాట. మీకు ప్రైస్ ఎక్కడ డ్రాప్ అయితే కనుక ఈ మొబైల్స్ కొనుక్కోవచ్చు, సిరీస్ మారిన తప్ప కానీ స్పెక్స్ అయితే కనుక ఎటువంటి మార్పులు ఉండవు. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది మనకి 6.5 Hz IPS ప్యానెల్తో వస్తుంది, 90 GB వస్తుంది, కార్నింగ్ గొరిల్లాస్పై సపోర్ట్ చేస్తుంది. ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్, 5G బ్యాండ్స్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి అనమాట, 4G ర్యామ్తో వస్తుంది, 100 GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా బ్యాక్స్ 2 కెమెరాలు ఉంటాయి, 50 MP 2 MP మ్యాక్రో, సెల్ఫీ 30 MP. 3 కెమెరాలు కూడా చాలా బాగుంటాయి, శాంసంగ్ కెమెరాస్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. 6 mAh బ్యాటరీతో వస్తుంది, ఇందులో ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు కానీ సపోర్ట్ చేస్తుంది మనకు, 20 W ఇందులో సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. బ్యాటరీ ఖచ్చితంగా మనకు 1 day ఈజీగా వస్తుంది. మీరు హెడ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం 8 hours వస్తుంది, లేదు మీ గ్రాండ్ పాకి ఎవరికైనా ఇవ్వాలి, లేడీస్కి ఎవరికి ఇవ్వాలి, లేదనుకుంటే ఇంట్లో మీకు ఒక మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం 2 days కన్ఫామ్గా వస్తుంది ఇది వచ్చేసరికి. కాల్ క్వాలిటీ కానీ అన్ని బాగానే ఉంటాయి, డిస్ప్లే కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కానీ పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి మంచి బ్రాండ్లో కావాలి అనుకుంటే. ఇది మనకి ఒక 500 ఎక్స్ట్రా ఉంది. సో మీకు కార్డ్ ఆఫర్ ఉంటే కనుక ఈ మొబైల్ ప్రొవైడ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి 12,000లోనే ఒక గేమింగ్ మొబైల్ చెప్పానా, నేను గేమ్స్ ఎక్కువ ఆడతాను అనుకుంటే మాత్రం మీకు Redmi 12 5G అనమాట. ఇది బేస్ వేరియంటే, 4GB 120 GB స్టోరేజ్ మనకి 12,000కి వస్తుంది, 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది, చాలా మంచి ప్రాసెసర్, గేమ్స్ అయితే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది ఇది వచ్చేసరికి, యూజ్ చేశాను కాబట్టి. సో మీకు ఎక్సలెంట్గా ఉంటుంది, మీకు ప్రాసెసర్ అయితే కనుక నో ల్యాగ్స్ ఉండవు గేమ్స్లో కానీ, మీకు ఎడిటింగ్లో కానీ గేమ్ మీకు ల్యాగ్స్ అంటూ ఏమి ఉండవు. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.78 Hz ప్లస్ IPS ప్యానెల్తో వస్తుంది, 90 GB వస్తుంది, డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, బ్యాక్ 50 MP ఉంటుంది, సెల్ఫీ 8 MP ఉంటుంది అనమాట, కెమెరా క్వాలిటీ కూడా గుడ్ అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 8 W ప్రొవైడ్ చేస్తారు, రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఈ మొబైల్లో ఉందన్నమాట. డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, ప్రాసెసర్ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరాస్ కూడా కొంచెం యావరేజ్గానే ఉంటాయి.
మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆ మొబైల్కి ఆ కెమెరాస్ గుడ్. ఇంకా నాకు నచ్చిన మొబైల్ వచ్చరికి లాస్ట్ ఫైల్ చూసుకుంటే మనకి రియల్మీ నార్జో 60X 5G. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, చాలామంది కొన్నారు. ఈ మొబైల్ వచ్చరికి మీకు డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, లుకింగ్ గుడ్, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంటే డిస్ప్లే 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 120GB వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ మీకు ఈ రీఫ్రెష్ అనేది చాలా బాగుంటుంది అనమాట, స్మూత్గా ఉంటుంది. ప్రాసెసర్ గురించి మాట్లాడితే మీడియక్ ప్రాసెసర్ 6100+ ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ మీకు. ఈక్వల్ టు 4+ Gen 1 కానీ 4 Gen 2 కానీ మీకు ఈక్వల్గా ఉంటుంది. మీకు 4GB RAM వస్తుంది, 1GB స్టోరేజ్తో వస్తుంది. స్లాట్ మనకి ప్రొవైడ్ చేశారు. డ్యూల్స్ వేసుకోవచ్చు, మెమరీ కార్డు వేసుకోవచ్చు. అండ్ 50MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8MP. కెమెరా క్వాలిటీ కూడా గుడ్, బాగానే ఉంటుంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 30 వాట్స్ ప్రొవైడ్ చేశారు. ఛార్జర్ మీకు చాలా ఫాస్ట్గా మనకి ఛార్జ్ అవుతుంది అనమాట. రెడ్ ఫింగర్ ప్రింట్ ఈ మొబైల్లో ఉంది. సో 12,499కి వస్తే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. చాలా మంచి మొబైల్ అవుతుంది, చాలామంది కొంటున్నారు. నేను చెప్పే ఈ టాప్ 5 మొబైల్స్ మీకు బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ఎందుకంటే మీకు బ్యాటరీ విషయంలో కానీ, కెమెరా విషయంలో కానీ, ప్రాసెసర్ విషయంలో కానీ, అంటే మీకు అన్ని విషయాల్లో కూడా ఈ 5 మొబైల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. నేను ఎవరికైనా రికమెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్స్ నీకు రికమెండ్ చేస్తాను 10,000 నుంచి 12,000 లోపు. సో ఈ వీడియో ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పెడదాము. నెక్స్ట్ వీడియో వచ్చరికి మీకు బెస్ట్ మొబైల్స్ ఏమి ఉన్నాయి 15,000లో ఖచ్చితంగా ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు నోటిఫికేషన్ రాకపోతే ఫస్ట్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ షేర్ చేయండి, మీకు వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, సో మీ సోషల్ మీడియా ఏదైనా ఉంటే కనుక సో పోస్ట్ చేయండి. నాకు ఎంత కొంత హెల్ప్ అవుతుంది. మీకు యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం వెళ్ళిపోతున్నారా, ప్లీజ్ లైక్ చేయండి. మన రమణటెక్ లైఫ్ని లైక్ చేస్తే కొంచెం బూస్ట్గా ఉంటుంది సో మన ఛానల్ వచ్చేసరికి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. సో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి రమణటెక్ లైఫ్ని. బాయ్ బాయ్, జై హింద్.